హైదరాబాద్ మహానగరంలో గల్లీ గల్లీన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే పోయిన 2 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ మొత్తంగా కాదు తెలంగాణ యావత్తు ప్రపంచం ఈ యొక్క ఉత్సవాలకు చాలా దూరంగా ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఉప్పల్లోని ఒక కళ్యాణ మండపం వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది కళ్యాణ మండప నిర్వాహకులు ఉన్నాం, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కుర్మనగర్ గణేష్ కమిటీ. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం అన్నదానము కార్యక్రమం పాల్గొంటాము. ప్రతిరోజు పూజలు చేసి మేము దేవునికి బాగా కోరుకుంటాము. పూజ క్రమంలో మంచి కాలనీ వాసులు అందరూ సహకరిస్తారు. అందరూ కాలనీ సహకారంతో మేము ఈ గణేష మండపంని పూజలు చేస్తూ ఉంటాము. ఈ యొక్క మండపం కూడా మా కాలనీ వాసులు అందరూ చందాలు వేసుకొని మేము అందరం కలిసి దీన్ని ప్రిపరేషన్ చేసి ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి కొంచెం కొంచెంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి కూడా ఇప్పుడు సండే అన్నదానం చేద్దామని అనుకుంటున్నాము. కావున అందరూ కుర్మనగర్ వాసులు కాకుండా మా కాలనీ ఉప్పలిల్స్ లక్ష్మీనగర్ కాలనీ మీరు వాసులందరికీ మేము అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. మీరు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. పోయిన సంవత్సరం మేము 5 రోజులు మాత్రమే చేసినాము. ఈ సంవత్సరము ఘనంగా 12 రోజులు చేద్దామనేసి మేము ఒక నిర్ణయించుకున్నాము. 12 రోజుల తర్వాతనే మేము దీన్ని తీసుకెళ్లి ఏదిలాబాద్లో నిమజ్జనం చేద్దామనేసి మా కోరిక. భక్తులందరికీ మేము మాస్క్ పెట్టుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి శానిటైజర్ పెట్టిస్తున్నాము. పూజలు చేసేటప్పుడు అందరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మేము పూజ చేస్తున్నాము. మా కోరిక అదొక్కటే ఒకటి, కరోనా వచ్చి మనుషులు రోగాలు వచ్చి చనిపోతున్నారు కాబట్టి ఎవరికి ఈ రోగం రాకూడదని చెప్పేసి మా కోరిక. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని చెప్పేసి మా కోరిక. మా కాలనీ వాసులు అందరూ కలిసి మేము చేద్దామనేసి మా కోరిక. పేరు సందీప్ గౌడ్, ఉప్పల్ నియోజకవర్గం కుర్మానగర్, శ్రీ వినాయక అసోసియేషన్ కుర్మానగర్లో గత 4 సంవత్సరాలుగా గణపతిని పెట్టడం జరుగుతుంది. అలాగే అంగరంగ వైభవంగా గణపతి పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ కోవిడ్ నిబంధనలు కూడా చూసుకొని పాటించుకొని ప్రతి ఒక్కటి మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చేస్తున్నాము. మేము ఇప్పుడు 12 రోజుల తర్వాత మేము నిమజ్జనం చేయాలనేసి అనుకుంటున్నాము. అదే భక్తులందరూ మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ అన్ని తగు జాగ్రత్తలతో నిమజ్జనం చేయవలసిందిగా మమ్మల్ని. ఎదిలాబాద్లో మా నిమజ్జనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎదిలాబాద్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. చాలా చాలా బాగా జరుగుతుంది. కాలనీ వాసులు అందరం కలిసి వెళ్ళి చాలా పబ్లిక్ కూడా చాలామంది వెళ్ళేసి మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది. లడ్డు మాది బాగానే వెళ్తుంది. పబ్లిక్ కూడా బాగా వస్తారు, వచ్చి తీసుకుంటారు. గత సంవత్సరం వచ్చేసి 20,000 దాకా వెళ్ళింది. ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్స్ 30-35 దాకా ఉంది. భక్తులు అందరూ వస్తారు. భక్తులు లడ్డు దాంట్లో కూడా పాల్గొంటారు. వెళ్ళంపాట 12th రోజు ఈవినింగ్ జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు, మాస్క్, శానిటైజర్ ప్రతి ఒక్కటి యూజ్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్తో మేము గణపతిని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది.